గ్రేటర్ ఎన్నికల్లో ఆసక్తికర చర్చకు దారితీశారు నాచారం డివిజన్ కార్తికేయ నగర్ కాలనీ వాసులు. ప్రచారానికి రాకుండా పార్టీ అభ్యర్థులకు షాక్ ఇచ్చారు. కాలనీ ఎంట్రీలోనే ఫ్లెక్సీ ఎయిర్పోర్ట్ చేసి తమ నిర్ణయాన్ని చెప్పేశారు. తాము నోటాకే ఓటేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఓట్లు వేసి నేతలను గెలిపిస్తే ఎక్కడి అభివృద్ధి అక్కడే ఉందని, గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఓట్ ఫర్ నోటా అని చెప్పని సబ్జెక్ట్ తోటి మా కాలనీలో అందరం మా యొక్క కార్యనిర్వాహక సభ్యులందరం కలిసి తీర్మానించి ముందలకి పోవడం జరుగుతుంది. ఇది ఎందుకు పోతున్నారు, ఈ విధంగా నోటాకి నోటాని ఆప్షన్ తీసుకొని మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పని దానికి, మేము మా లేఅవుట్ ఇది 33 ఎకరాలు, దీంట్లో మాకు 1.67 ఎకర్స్ సోషల్ కింద ఓపెన్ స్పేసెస్ ఇచ్చారు. సోషల్ యాక్టివిటీస్ కింద అంటే గుడి బడి ఒక పార్కు అటువంటి ఏదైతే కార్తికేయ నగర్ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఉండేదో దానికి కట్టి ఇవ్వాల. 90లో లేఅవుట్ అప్రూవ్ అయింది. ఇది 2020 అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలలో జిహెచ్ఎంసీ కూడా ఇచ్చినటువంటి డెసిషన్కి, లేఅవుట్కి జిహెచ్ఎంసీ డెవలప్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎందుకు చేయలేదని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ కాలనీలో కనీస అవసరాలు తీర్చే ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అటు పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిర్లక్ష్య వైఖరి. ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా మాకు ఎటువంటి ఉపయోగం అయ్యే పనులు ఇక్కడ మొదలు పెడతలేరు. రావడం, కొబ్బరికాయ కొట్టడం, వెళ్ళిపోవడం, కనీసం అది మానిటరింగ్ లేదు. ఎవరైనా ఈ సంబంధించిన ఏదైనా శాంక్షన్ అయింది, అది జరిగిందా లేదా, అసలు ఇంతవరకు వచ్చింది, ఎవరు చూడరు. మేము వెళ్ళడం, అప్లికేషన్ తీయడం మా వంతు చెర్రగా జరిపింది. ఇది ఇంకో విషయం ఏంటంటే, అభ్యర్థి ఎవరు ఉన్నారు, ఆయన ఏం చేసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఏ పార్టీకి సంబంధించింది, ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు ఆ ఇంట్రెస్ట్ మీద ఉంటున్నారు. మాకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంది, ఎక్కడైనా నోటాకు వచ్చేసరికి ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ దాన్ని పెట్టడానికి కారణమేంది, మీకు అవసరం లేని అభ్యర్థులను రిజెక్ట్ చేయడం అని చెప్పి అఫీషియల్గా పెట్టింది. సో మేము కూడా ఏం చేస్తున్నామంటే ఆలోచనగా ఇప్పుడు అవకాశం వచ్చింది మాకు. మేము ఇన్ని రోజులు కూడా నిరసక్తులు ఉన్నాం, ఏ రకంగా నిరసన తెలియాలి అనేది కూడా మాకు ఒక వ్యూహం లేకుండే. ఈసారి అందరం కూడా మంచి ఒక మంచి ఉద్దేశం తీసుకొని కాలనీవాసులు అందరూ ఏకం చేసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఒక ప్రమాణం చేసినాం. ఈ కాలనీలో డెవలప్మెంటే ముఖ్యం. మనకి ఇన్ని రోజులు కనీసంగా వాటర్ లేవు తాగడానికి, సరైన టైంలో రావు, పైప్ లైన్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వాటర్ లైన్ బ్లాక్, ఎక్కడక్కడ బ్లాక్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. మొన్న అయితే జలదిగ్బంధం, వర్షం వచ్చినప్పుడు కార్లు కొట్టుకొచ్చిన నాచారం, ఎక్కడి నుంచి వచ్చినా కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇంత పెద్ద కాలనీలో ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. ఎక్కువ ట్యాక్స్లు కానీ ఎక్కువ రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కార్తికేయ నగర్ నుంచి. చుట్టుముట్టున్న కాలనీల కంటే పెద్ద కాలనీ ఈ రకంగా మేము మా వంతు సాయం చేస్తున్నప్పుడు మా కనీస అవసరాలు తీర్చడే బాధ్యత వాళ్ళకు ఉండేది. సో మీ ద్వారా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే, ఇంకెప్పుడైనా పాలకులకు దృష్టి తీసుకురావాలనుకుంటే ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి కాలనీలు వినియోగించుకోవాలని మేము దీని వల్ల తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా కాలనీ చూసినట్టయితే మనకి 65 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 300 పైన ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, 4000 మంది పైన ఓటర్లు ఉన్నారు, 500 పైన పిల్లలు వృద్ధులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఇక్కడ ఆడుకోవడానికి కానీ ఎక్కడన్నా మంచిగా వచ్చి కూర్చొని ఇంత మాట్లాడుకోవడానికి కానీ ఒక పార్క్ కానీ ఓపెన్ స్పేస్ కానీ లేదు. సో ఉన్న ఏవైతే హుడా మాకు జిహెచ్ఎంసీకి ఇచ్చిందో ఒక 9 ప్లేసులు, వాటిని డెవలప్ చేసి పార్కులుగా చేయమని 30 సంవత్సరాల నుంచి కూడా జిహెచ్ఎంసీ అవి చేసిన పాపాన పోలేదు. ఇవి ఇప్పుడున్న ల్యాండ్లో 3 పెద్ద ల్యాండ్స్, అవన్నీ కబ్జా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడున్న పార్కుల పరిస్థితి ఇది, ఇది ఒక డంప్ యార్డ్ లాగా అయిపోయింది. ఎక్కడున్న చెత్త తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ ఎవరు నైట్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అది కూడా అవుతుంది ఇక్కడ.